ఆ మధ్య ఒక అమ్మాయి ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చింది. వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చి అలా ఏం చేస్తారంటే ఎలక్ట్రీషియన్ కింద చేస్తాడు అన్నారు. సరే, ఇక్కడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు అనమాట. అయితే ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన తర్వాత అతను ఏమన్నాడంటే బెంగళూరు వెళ్తాను అన్నాడంట. బెంగళూరులో చదువుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. సరే, బెంగళూరు వెళ్ళిన తర్వాత ఏమైందంటే బెంగళూరులోని కాలేజీ అతనికి నచ్చలేదంట. నచ్చక అది నాకు నచ్చట్లేదు అని విజయవాడ వచ్చేసాడు. విజయవాడ వచ్చేసి వచ్చేసిన తర్వాత నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చారు. కౌన్సిలింగ్ వచ్చి ఇప్పుడు ఏమంటాడంటే మళ్ళీ నేను ఐఐటి కోచింగ్ సెంటర్కి వెళ్తాను, ఐఐటి సీట్ సంపాదించాను, నాకు ఐఐటీలో చదవాలన్నది అంటున్నాడు. సరే, నేనేం చెప్పానంటే సరే ఐఐటీలో చదవాలనుకుంటున్నాను, అక్కడ సీటు కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చేసావు, ఇప్పుడు ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకో అన్న. వాళ్ళ అమ్మ ఏమంటుంది అంటే చదువుకోలేకపోవడం వల్ల వీళ్ళతో వచ్చిన పెద్ద తలకాయ చెప్పేది, లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ విజయవాడలో సరైంది లేదు అంటది, హైదరాబాద్లో ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళకి కూడా ఇక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్ అంటే టాపు, హైదరాబాద్లో పెద్దది, హైదరాబాద్లో అన్నీ దొరుకుతాయి అని ఒక లేనిపోయిన అపోహ. అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో హైదరాబాద్ నుంచి కానీ అన్నపూర్ణ నుంచి కానీ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేది, ఇంటర్మీడియట్ బ్రాంచెస్ చైతన్య నారాయణ కానీ చాలా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద రాష్ట్రంలో ఉన్న పిల్లలంతా కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. ఎడ్యుకేషనల్ పరంగా విజయవాడ చాలా చాలా డెవలప్ అయింది. అయితే ఈ అమ్మాయి ఏమంటుందంటే అంటే ఇక్కడ కాదు అక్కడ ఏదో బాగుంటుందనే కాన్సెప్ట్ అనమాట, హైదరాబాద్ దగ్గర పంపించేస్తాం మా అబ్బాయి ఐఐటి కోచింగ్ కోసం ఉంటుంది. నేను చెప్పాను వాడు ఆల్రెడీ బీటెక్ బెంగళూరు వెళ్ళాడు, బెంగళూరులో ఒంటరిగా ఉండలేకే ఇబ్బంది పడటం వల్లే క్లోజ్ చేశాడు, అక్కడ ఉండలేక వచ్చేసాడు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ పంపిస్తానంటే మళ్ళీ అక్కడ కూడా అలా చేసేస్తే ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పినా సరే వినలేదన్నమాట. వినకుండా మేము హైదరాబాదే వెళ్ళిపోతాం సార్, మా అబ్బాయి ఇప్పుడు మెంటల్ వచ్చిందా లేదా అది ఒకటి చెప్పండి, మాకు మెంటల్గా ఏదైనా డిసప్పాయింట్ అయ్యాడా అని చెప్పి చెప్పండి, దాన్ని బట్టి మేము వస్తాం అంటే సార్ కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్కి రమ్మని చెప్పాను, అది కూడా వినరు, మేము రావండి ఇంకా మాకు రేపు నుంచి కుదరదు మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం అంటారు. సరే ఇంకా వెళ్ళిపోండి, ఇంకా మనం ఏం చేయలేం కదా, చెప్పాల్సింది చెప్తాము. వాళ్ళు ఆన్స్ దెబ్బతిన్నారు, దెబ్బతిన్న తర్వాత కూడా బెంగళూరు వెళ్ళి కూడా క్యాన్సిల్ చేయించుకొని వచ్చేసాడు. చేయించుకొని వచ్చేసిన తర్వాత కూడా చెప్పిన మాట వినాలి కదా, నువ్వు విజయవాడలో చదువుకొని ఇంటి దగ్గర ఉండి ఐఐటి కోచింగ్ తీసుకొని మంచి ర్యాంక్ సంపాదిస్తే నువ్వు తర్వాత ఎప్పుడన్నా ఐఐటి సీట్ని బట్టి చెన్నై వెళ్ళడము లేకపోతే ఎక్కడికి వెళ్ళడం అనేది చూడొచ్చు, అదేమీ లేదు. అదేమీ లేకుండా ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ వెళ్ళిపోతాను అని అంటే ఎలా వీలు పడుతుంది, దాన్ని గమనించి మనం ఏదైనా సరే ఫర్దర్ స్టెప్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెబుతాము, చెప్పిన తర్వాత కూడా వినకుండా మళ్ళీ పదే పదే ఇలాంటి ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు. చెప్పిన తర్వాత వినాలి, కొంతమంది వింటారు కొంతమంది వినరు. ఏదేమైనప్పుడు కూడా వంశ దెబ్బ తగిలినప్పుడు ఫర్దర్గా అదే డ్యామేజ్ జరగకుండా ఉండడానికి ఫర్దర్ స్టెప్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు తెలియకపోయినట్లయితే సైకాలజిస్ట్ని కలిసి అన్ని కోణాల నుంచి అబ్జర్వ్ చేసిన తర్వాతే సైకాలజిస్ట్ సజెషన్ ఇస్తాడు అన్నమాట. దాన్ని బేస్డ్ ఆన్ చేసుకుని ఫర్దర్ సజెషన్ ఎఫెక్టివ్గా తీసుకోగలరని ఆశిస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.